जिला कलेक्टर जेडपी सीईओ जिला पंचायती अधिकारलतो एससीसी वीडियो कॉन्फ्रेंस रद्दैंदी। वीडियो कॉन्फ्रेंस पै अभ्यंतरं तेलियजेस्तू सीएस लेख रायटंतो एससीसी वीडियो कॉन्फ्रेंस नु रद्दु चेसिंदी। मध्याह्नं 3 నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని షెడ్యూల్ ఫిక్స్ చేసిన ఎస్సీసీ ఏపీ సర్కార్ నిర్ణయంతో వర్చువల్ భేటీ రద్దు చేసుకుంది। దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు। పిఎంఆర్, దీంట్లో అప్డేట్స్ ఏంటి? భోగి, కొద్దిసేపటి క్రితం మనకి ఎస్సీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎస్సీసీ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా ఫిబ్రవరిలో నిర్వహించాలని ఆలోచనలో ఉన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం చేస్తూ అధికారులతో ప్రధానంగా జిల్లా కలెక్టర్లు జిల్లా జెడ్పీ సీఈఓలు అలాగే జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలి। 13 జిల్లాలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఈ రోజు ఉదయం అంటే నిన్నటి డేట్ తో ఈ రోజు ఉదయం సీఎస్ ఒక లేఖ రాశారు। ఇటువంటి సమావేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని గతంలోనూ చెప్పాం, ఇప్పుడు అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నామని ఒక లేఖ మళ్ళీ రాయటం జరిగింది। సో ఈ నేపథ్యంలో ఏదైతే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ఏదైతే ఉందో వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్లు కావచ్చు జెడ్పీ సీఈఓలు జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించాలి, స్థానిక ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలనే వ్యవహారానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ దిశానిర్దేశం చేసేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఎస్సీసీ ఏదైతే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ని ప్రస్తుతం రద్దు చేసుకున్నట్లుగా మనకి ఎస్సీసీ వర్గాల నుంచి కొద్దిసేపటి క్రితం అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది। దీనికి ప్రధానంగా ఎస్సీసీకి సీఎస్ రాసిన లేఖ ప్రధాన కారణంగా కనిపిస్తోంది। ఇటువంటి సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా తెలియజేసిన నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ ని వీడియో కాన్ఫరెన్స్ ని రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఈ అంశానికి సంబంధించి ముందుగానే జిల్లా కలెక్టర్లు కావచ్చు ఇతర జిల్లా స్థాయి అధికారులకి ఎస్సీసీ నుంచి సమాచారం వెళ్లిన నేపథ్యంలో శ్రీకాకుళం ఇంకొన్ని జిల్లాల్లో ఎస్సీసీతో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు ఎస్సీసీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఇక్కడ ఎస్సీసీ ఈ వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు కూడా తిరిగి ఇళ్లకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది। సో ఓవరాల్గా చూసుకుంటామంటే ఎస్సీసీ ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ సీఎస్ లేఖతో రద్దయినట్లుగానే మనకి ఎస్సీసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది భోగి। అయితే ఎస్సీసీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది పిఎంఆర్? ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించబోతున్నారన్న సమాచారం ఉంది, ప్రభుత్వ వర్గాలపైన ప్రభుత్వం సహకరించడం లేదన్న ఒక ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేసిన సందర్భం కూడా ఉంది, సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ అంటే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్సీసీకి ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉండడం లేదన్న విషయాన్ని ఇప్పటికే కోర్టులో అఫిడవిట్ రూపంలో ఎస్సీసీ అఫిడవిట్ రూపంలో ఫైల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది। అయితే నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలి, పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సమాయత్తంగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నామన్న ప్రొసీడింగ్స్ ని ప్రభుత్వానికి జారీ చేస్తూ ఎస్సీసీ ప్రొసీడింగ్స్ ని జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది। సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎస్ లేఖ రాయటం ఆ తర్వాత రద్దు చేసుకున్న పరిస్థితి ఈ పరిణామాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అఫిడవిట్ రూపంలో కోర్టుకి సమర్పించడంతో పాటుగా ప్రభుత్వం ఎస్సీసీకి ఎంతమాత్రం సహకరించడం లేదనే విషయాన్ని వీటన్నిటినీ ఆధారాలుగా చూపుతూ అఫిడవిట్ రూపంలో కోర్టుకి మరిన్ని వివరాలతో కూడిన అఫిడవిట్ని రూపం దాఖలు చేసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి। ఏదేమైనా కానీ మొత్తం వ్యవహారం ఇప్పటికే గవర్నర్ దృష్టికి ఎస్సీసీ తీసుకువెళ్లారు, మరొకవైపు కోర్టులు కూడా అఫిడవిట్ రూపంలో ఈ మొత్తం అంశాలని కోర్టు దృష్టి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం ఎస్సీసీ వైపు నుంచి కనిపిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టుల్లోనే తుది నిర్ణయం వెలువడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి భోగి। థ్యాంక్ యూ పిఎంఆర్।